హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా మెర్జ్ అయిపోయినాయి జూలై 1st నుంచి. హెచ్డిఎఫ్సి ఏమో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వీళ్ళేంటంటే హౌసెస్ కానీ లేకపోతే ల్యాండ్ను తీసుకొని ప్రాపర్టీస్ మీద లోన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ల్యాండ్ను కూడా పర్చేజ్ చేసి డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనందరూ తెలిసిందే బ్యాంకింగ్ సేవలన్నీ అందిస్తూ ఉంటుంది. రెండు కూడా కింగ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రెండు పెద్ద ఎంటిటీస్ ఒక యూనిట్గా మెర్జ్ అయిపోతున్నాయి. అయితే దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సిది 517,000 కోట్లుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 917,000 కోట్లుంది. ఇప్పుడు ఈ రెండు క్యాపిటల్ అనేది కలిపితే ఓవరాల్గా దగ్గర 14.5 నుంచి 15 లక్షల మార్కెట్ క్యాపిటల్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంకు వశం అవుతుంది అనమాట. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకులో నిన్నటిదాకా ఏంటంటే మార్టిగేజ్కి సంబంధించిన వింగ్ అనేది లేదు. సో హెచ్డిఎఫ్సి యాడ్ అవడం వల్ల డెఫినెట్గా ఏంటంటే వీళ్ళకి పాజిటివ్ అవుతుందని చెప్పేసి అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హెచ్డిఎఫ్సిలో ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ బేస్ను కూడా వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి సో వీళ్ళ యొక్క ఫైనాన్షియల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే క్రాస్ సెల్లింగ్ కూడా చేసుకొని దాని ద్వారా కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిజినెస్ అనేది గ్రో అవుతుందని చెప్పేసి కూడా ఎనలిస్టులు అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఏంటంటే మన స్టేట్ బ్యాంక్ రీసెంట్గా మెర్జ్ చేసుకుంది కొన్ని కంపెనీస్ని, ఐ మీన్ కొన్ని బ్యాంకుల్ని, తర్వాత అతిపెద్ద మెర్జరు. అండ్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక పెద్ద బ్యాంకుగా అవతరించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయితే ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో రేపు 13వ తారీఖు నుంచి ఆ షేర్స్ అనేవి కనిపించవు. ఆ ప్లేస్లో ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ రావడం అనేది జరుగుతుంది. ఏ రేషియోలో ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సికి సంబంధించి 25 షేర్లు ఉంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 42 రావడం అనేది జరుగుతుంది. సో కొంతమందికి డౌట్ రావచ్చు 5 షేర్లు 10 షేర్లు 1 షేర్ ఉంటే పరిస్థితి ఏంటని చెప్పేసి. సో రేషియో ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రాక్షన్లో వస్తే 0.5, 0.2 షేర్స్ అలా ఇవ్వరు కాబట్టి ఆ అమౌంట్ అనేది మీకు బ్యాంకుకి కానీ డిమాట్ అకౌంట్కి కానీ క్రెడిట్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్కి ఏంటంటే కొద్దిగా హెడ్ఏక్ అనేది స్టార్ట్ అయింది. జనరల్గా సెబీ రూల్ ప్రకారం ఏంటంటే ఏదైనా పర్టికులర్ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సిలో 5% ఇన్వెస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ అనుకోండి, నేను దీంట్లోనే 10% ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు రెండు మెర్జ్ అయిపోతున్నాయి కాబట్టి మనం యాడ్ చేస్తే 15% అవుతుంది. బట్ యాజ్ పర్ ద సెబీ రూల్ ఏంటంటే మనకు ఓన్లీ 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే సెబీని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సెబీ ఏం చెప్పిందంటే యాజ్ పర్ ద రూల్ ఓన్లీ 10% మాత్రమే మీరు ఉంచాలి, మిగతాది మీరు ఏం చేస్తారనేది మీ టైం తీసుకోండి కానీ మీరైతే తగ్గించాలని చెప్పేసి చెప్పిందనమాట. సో దగ్గర దగ్గర 60 మ్యూచువల్ ఫండ్స్ హెచ్డిఎఫ్సి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కానీ ఇన్వెస్ట్ చేసి ఉంచారు. సో మేబీ వాళ్ళు షఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది తగ్గియటం ఇవన్నీ. అందుకని నిన్న మనం చూసుకున్నట్టయితే రెండు స్టాక్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. బట్ స్టాక్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అంటే టెక్నికల్గా అండ్ ఫండమెంటల్గా. సో దట్ మేబీ ద రీజన్ అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఏంటంటే ఈ రెండు మెర్జ్ అవుతున్నాయి, వెరీ గుడ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్పేస్ వచ్చేసింది హెచ్డిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లోంచి వచ్చేసింది కాబట్టి అక్కడున్న ఖాళీని ఎవరు పూర్తి చేస్తారు అంటే ప్రస్తుతానికి బజాజ్ ఫైనాన్స్ స్టాక్ అనేది చాలా అంటే అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట ఆ స్పేస్ని పూర్తి చేస్తుందని చెప్పేసి. అదేకాదు చాలా స్టాక్స్ అనేది రెడీగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా మిడ్ క్యాప్ స్పేస్లో చోళమండలం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అనేది కూడా చాలామంది అనలిస్టులు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ యొక్క రెండు స్టాక్లో కూడా మంచి మొమెంటం అయితే వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా హెచ్డిఎఫ్సి అక్కడ నుంచి తప్పుకోవడం వల్ల వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే ఈ యొక్క మెర్జింగ్లో చాలా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ అనేది చూస్తూ ఉన్నారు. ఈ రెండూ కలిసి పనిచేస్తాయి కాబట్టి 30% ఈ యొక్క ఆపరేటింగ్ కాస్ట్ తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మంచి మార్జిన్స్ వస్తూ ఉంటాయి, ప్రాఫిట్స్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇనీషియల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. మేబీ ఒక సంవత్సరం ఈ యొక్క రెండు కంపెనీలు కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేస్తాయి ఎందుకంటే మెర్జింగ్ జరిగింది కాబట్టి. ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుంచి మంచి రిజల్ట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మెర్జ్ అయిన తర్వాత దీంట్లో స్టేక్ అనేది కూడా బై చేయడానికి వాళ్ళు ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మోతీలాల్ ఒస్వాలాలు వాళ్ళు ఏంటంటే కొద్ది కవరేజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు కూడా వెరీ గుడ్ కంపెనీస్, హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఆఫ్కోర్స్ ఏంటంటే మనకి 13 నుంచి ఇంకా కంప్లీట్గా హెచ్డిఎఫ్సి ఉండదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ వస్తే 17వ తారీఖు నుంచి ఈ ప్రైస్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ నిఫ్టీ 50లో హెచ్డిఎఫ్సిని మెర్జ్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి తీసేయడం జరుగుతుంది. ఆ ప్లేస్లో మ్యాన్కైండ్ ఫార్మాని రీఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెర్జర్ గురించి. సో ఫ్రెండ్స్ మీకు ఏదన్నా స్టిల్ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. హోప్ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.